వేదాంత సూత్రాలను గురించి మీరేం చెప్పదలుచుకున్నారో తప్పకుండా చెప్పండి అని సన్యాసులు అడిగినప్పుడు, వైదిక సిద్ధాంతాన్ని వ్యాసదేవుడి రూపంగా నారాయణుడే అందించాడు అని చైతన్య మహాప్రభువు చెప్పడం ప్రారంభిస్తారు. ప్రాపంచిక లోపాలు అయినటువంటి తప్పులు, పొరపాట్లు, భ్రమలు, మోసాలు, ఇంద్రియ నిష్ఫలత్వము ఇవేవి భగవంతుడి మాటల్లో ఉండవు. పరమసత్యాన్ని గురించి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వర్ణించాయి. అయితే ఆ శ్లోకాల్లో ఉన్నదిన్నట్లుగా అర్థం చేసుకున్నప్పుడే సరైన అవగాహన కలుగుతుంది. ఆది శంకరాచార్యుల సమయంలో శాస్త్రాలను వక్రంగా వ్యాఖ్యానం చేయటము వాడుకైపోయింది. పండితులు, విద్వాంసులు తమకు తోచినట్లు వ్యాఖ్యానించటంలో గొప్పగా ఫీల్ అవడమే కాకుండా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు అని బహిరంగంగా ప్రకటించడం కూడా చేశారు. తెలివి తక్కువగా చేసే ఈ ప్రకటన వేద సంస్కృతిని ధ్వంసం చేస్తుంది. ఎవరికి ఇష్టము వచ్చినట్లు వాళ్ళు శాస్త్ర పరిజ్ఞానాన్ని అంగీకరించకూడదు. భగవద్గీత విషయంలో ఇటువంటి దోషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. కురుక్షేత్రం అనే పేరుతో ఒక ప్రదేశం, ఒక పుణ్యభూమి అది ఇప్పటికీ ఉంది. అయితే ఒక వ్యాఖ్యాత కురుక్షేత్రాన్ని మన దేహంగాను, పంచపాండవులను పంచేంద్రియాలుగాను రెఫర్ చేశారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని ఉన్నతున్నట్లుగా కాకుండా తప్పు అభిప్రాయాన్ని ఎందుకు కలిగించాలి? శ్రీపాద శంకరాచార్యుల వారు వేద సారస్వతాన్ని అంటే దాన్నంతా కూడా పరోక్షమైన అర్థంతోనే వ్యాఖ్యానించడం జరిగింది. అటువంటి వివరణలు విన్నవాళ్ళని కూడా నాశనం చేస్తారు. అయితే ఇది శంకరాచార్యుల తప్పు కాదు. భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ఆయన వేదాల అసలైన ఉద్దేశాన్ని మరుగుపరిచారు. ఈ విషయానికి ప్రామాణికత కూడా ఉంది. పద్మపురాణంలో స్వయంగా శివుడు పార్వతికి సత్యాన్ని తెలియజేశాడు. ప్రియమైన పార్వతి, నేను కలియుగంలో ఒక బ్రాహ్మణుడి రూపంతో అవతరించి మాయావాద సిద్ధాంతాన్ని బోధిస్తాను. భగవంతుడు నామరూపరహితుడు అనేది నా మొట్టమొదటి ప్రతిపాదన. నాస్తికులను ఆస్తికత వైపు మళ్లించడం కోసం ఈ అసత్య ప్రతిపాదనతోనే నేను వేదాలను వివరిస్తాను. శంకరాచార్యుల వారు సాక్షాత్ శివుడే అయితే జనాన్ని ఎందుకు ఇలా తప్పుదారి పట్టించాడు అని అనిపించచ్చు. సమాధానం ఏంటి అంటే, ఆయన భగవంతుడి ఆజ్ఞను శిరసావహించాడు. మాయావాద సిద్ధాంతాలు ప్రచారం చేయటం ద్వారా జనాన్ని నాస్తికత్వం వైపుకు ఒక విధంగా మళ్లించాడు. సాక్షాత్తు నారాయణుడే బుద్ధుడిగా వచ్చి ప్రచారం చేసినటువంటి శూన్యవాదాన్ని తిరస్కరించడం కోసం ఈ పని చేయాల్సి వస్తుంది. కానీ ఇది కూడా అపసిద్ధాంతం కావటం వలన మాయావాద ఫిలాసఫీతో సంబంధితులైన వాళ్ళు నిలువునా మునిగిపోతారు అని చైతన్య మహాప్రభు హెచ్చరిస్తారు. వేరే ఎవరో ఎందుకు, స్వయంగా శివుడే నా నిరాకారవాద సిద్ధాంతపు వివరణల ద్వారా అజ్ఞానాన్ని ఎలా వ్యాపింపజేస్తాను అంటే వాటిని వింటే చాలు, మహాపండితులు కూడా పతనమైపోతారు. వేదాల అర్థాన్ని నేను తప్పుగా వ్యాఖ్యానించడం వలన సామాన్య జనము కర్మ నుంచి బయటపడాలి అంటే కర్మలు చేయటమే మానేయాలి అనే తప్పు అభిప్రాయానికి వచ్చేస్తారు. అంతేకాకుండా జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ సమానమైన స్థాయిలో ఉంటారు అని నేను బోధిస్తాను. ఇవన్నీ శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. అలా కాకుండా పరమసత్యాన్ని నేరుగా అర్థం చేసుకోవడం అంటే సకల వైభవాలతో కూడిన పరమ పురుషుడు ఒకే ఒక్కడు, అతడితో సరసమానులు కానీ అతన్ని మించిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఆయన నామము, రూపము, వైభవాలు ఇంకా ఆయనకు సంబంధించిన ప్రతి అంశము ఆధ్యాత్మికమైంది. ఈ ఆధ్యాత్మికతను మరుగుపరిచి మాయావాద సిద్ధాంతం ఏకపక్షంగా వెల్లడి చేయబడింది. భగవంతుడు రూపరహితుడు అనేది ఒక విధంగా కరెక్టే, కానీ ఏ విధంగా రూపరహితుడు అది వాళ్ళు వివరించలేదు. రూపం లేకపోవడం అంటే రూపమే లేకపోవటం కాదు, నశ్వరమైన భౌతిక రూపం లేకపోవటం. ఆయన ఎప్పుడూ సకల ఆధ్యాత్మిక శక్తులతో కూడి పూర్ణుడై ఉంటాడు. ఆయనది సచ్చిదానందాలతో కూడిన దివ్యమైన రూపం. మాయావాదుల అజ్ఞానంతో ఈ అలౌకికమైన లక్షణాలను భౌతికమైన గుణాల వల్ల రూపాంతరం చెందిన లక్షణాలుగా భావిస్తారు. చైతన్య మహాప్రభువు వాదాన్ని విన్న తర్వాత అక్కడున్న సన్యాసులందరూ ప్రశాంతమైన మనసుతో, అయ్యా మీరు చెప్పిందంతా సత్యమే, కృష్ణుని ప్రేమించేవాళ్ళు నిజంగా ధర్మాత్ములు, మీ భాగ్యవశంతోనే మీరు ఆ దశకు చేరుకున్నారు, మీ వ్యాఖ్యానం వలన శంకరాచార్యుల వారి సిద్ధాంతం కృత్రిమమని, కాల్పనికమని తెలుసుకున్నాము,
అయినప్పటికీ మేము ఆయన మతానికి చెందిన వాళ్ళం కనుక వాటిని పూర్తిగా ఖండించలేకపోతున్నాము. మీరు వేదాంత సూత్రాలకు ముఖ్యమైన అర్థాన్ని ఇంకా కొంచెం వివరిస్తే తెలుసుకోవాలనుంది అంటారు. జగన్ మహాప్రభువు మొదట వైష్ణవ సంప్రదాయానికి చెందిన భిన్నమైన శాఖలను గురించి తెలియజేస్తారు. ద్వైతము మధ్వాచార్యుల ద్వారా, విశిష్టాద్వైతము రామానుజాచార్యుల ద్వారా, శుద్ధాద్వైతము విష్ణుస్వామి ద్వారా, ద్వైతాద్వైతము నింబారకుడి ద్వారా ఇవి ప్రచారంలోకి వచ్చాయి. ఈ వైష్ణవ మత శాఖకు చెందిన ఆచార్యులు వాళ్ళ ప్రశిష్యులు వేదాంత సూత్రాలపై భాష్యాలు రచించారు. కానీ మాయావాద వేదాంతులు వాటిని గుర్తించరు. ఇప్పుడు మీరు నన్ను వేదాంత సూత్రాలు ఎందుకు అధ్యయనం చేయరు అని ప్రశ్నిస్తున్నారు. నా సమాధానం మీకు నచ్చకపోవచ్చు అన్నారు. లేదు లేదు, నిజానికి మీ మాటలు మాకు చాలా ఆనందాన్ని తృప్తిని కలిగిస్తున్నాయి. మీ మాటలు వినడానికి, మీ అభిప్రాయాలు స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటారు వాళ్ళు. కృష్ణ భగవానుడు ప్రాకృత జగత్తుకు చెందినవాడు కాదు. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు భౌతికమైన ఇంద్రియాలకు గోచరించడు, మానసికమైన యోచన వల్ల కూడా లభించడు. ప్రాకృత జగత్తులో శరీరానికి ఆత్మకు మధ్య భేదం ఉంటుంది, కానీ భగవంతుడి శరీరానికి ఆత్మకు భేదం లేదు. భౌతిక ప్రకృతి నిమ్న స్థాయికి చెందింది. ప్రకృతి కంటే ఉన్నతమైన స్థాయికి చెందిన వాళ్ళు కావటం వలన జీవుడు భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ భగవంతుడు ప్రకృతికి లేదా మాయకు అతీతుడు కావటం వలన జీవుల్లాగా ప్రకృతిని అనుభవించడు. పూర్ణుడైన విష్ణువుతో అణు అంశ అయిన జీవుణ్ణి సమానంగా భావించడము ఘోరమైన అపరాధం. దేవదేవుడు ప్రజ్వలితమైన అగ్ని అయితే అసంఖ్యాకమైన జీవులు ఆ అగ్ని నుంచి వెలువడే అగ్ని కణాలు. తత్వత అగ్ని అయినప్పటికీ వారి మధ్య భేదం ఉంది. విష్ణువు అనంతుడు, జీవులను మాత్రులు. నారాయణ పరో అవ్యక్తాత్ అని చెప్పడం ద్వారా శంకరాచార్యులు కూడా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడు లేదా పరమైన వాడు అని అంగీకరించారు. వెంటనే మనకు ఒక సందేహం వస్తుంది. విష్ణువు జీవులు ఇద్దరు భౌతిక సృష్టికి చెందరు, అటువంటప్పుడు అణుతుల్యులైన జీవాత్మలు ఎందుకు సృష్టించబడ్డారు? దాని సమాధానం ఏంటంటే, పరతత్వం అనంతరూపంగాను అణురూపంగాను కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అప్పుడే పరతత్వానికి పూర్ణత్వం ఉన్నట్లు. అదేవిధంగా భగవంతుడు కేవలం అనంతుడు మాత్రమే అయ్యి అణురూపి కాకపోతే ఆయన పూర్ణత్వానికి లోపం వస్తుంది. ఆ విధంగా తీసుకుంటే ఆయన అనంత స్వరూపం విష్ణుతత్వము, అణు అంశము జీవతత్వము. అనంతమైనటువంటి ఇచ్ఛలు సంకల్పాల వలన భగవంతుడి అస్తిత్వము వైకుంఠ జగత్తులో ఉంటుంది. జీవుడి సూక్ష్మమైన ఇచ్ఛ వలన వాళ్ళ అస్తిత్వం భౌతిక జగత్తులో ఉంటుంది. ప్రాకృత జగత్తులో తమకు ఇష్టమైన కార్యాల్లో నిమగ్నులై మిథ్యా ఆనందాన్ని అనుభవిస్తున్న జీవులను జీవభూతాలు అంటారు. అదే జీవులు తమ ఉనికికి ఆధారభూతులైన భగవంతుడికి దూరమై ప్రాకృత జగత్తు బంధనాల్లో చిక్కుకుపోయిన సత్యాన్ని రియలైజ్ అయ్యి మళ్ళీ ఆనందుణ్ణి చేరినప్పుడు ముక్త జీవులు అంటారు. జీవులకు భగవంతుడికి మధ్య జరిగే భావ వినిమయము శాశ్వతమైనది. ఆయన అంశలే కావటం వలన జీవాత్మను ఎందుకు సృష్టించారు అని ప్రశ్నించక్కర్లేదు. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక వ్యక్తికి ఒక్కడే వ్యక్తిగా ఉన్నప్పుడు అసలు యాక్టివిటీ ఏముంటుంది, ఆనందం ఏముంటుంది? అతనికి ఒక కుటుంబం కావాలి. భార్య, పిల్లలు, కష్టాలు, సుఖాలు, పేరు ప్రతిష్టలు, మానవమానాలు ఇవన్నీ కలిపి జీవించినప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఒక వ్యక్తి రాజు లేదా పాలకుడు అని ఎప్పుడు గుర్తిస్తారు? అతడు పాలన చేస్తున్నప్పుడు, అంటే ఆ పరిపాలన అనేది నిర్వహిస్తుండాలి. అలా కాకుండా పాలించడానికి ప్రజలే అనేవాళ్లే లేకపోతే ఇంకా రాజు అనే మాటకు అర్థమే ఉంటుంది. అదేవిధంగా అణు అంశలైన జీవులు లేకపోతే ఈశ్వరుడు అనే శబ్దానికి అర్థం ఉండదు. అనంతుడైన భగవంతుడికి భిన్నాంశలైన జీవాత్మల ఆవశ్యకత ఉంది. లేకపోతే భగవంతుడి చిద్విలాసం ఏముంటుంది? ఆయన కూడా నిష్క్రియుడిగా ఉండాల్సి వస్తుంది. అందువలన కృష్ణ భగవానుడు శక్తివంతుడని, జీవులు ఆయన శక్తి ప్రకాశాలని అర్థం చేసుకోవాలి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచభూతాలు సృష్టి యొక్క మూలతత్వాలు లేదా స్థూలతత్వాలు అని, మనసు, బుద్ధి, అహంకారము సూక్ష్మతత్వాలని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. వీటికి అతీతంగా పరాప్రకృతి ఉంటుంది. అపరాప్రకృతి అంటే మాయ. జీవుల మనస్సు, బుద్ధి, స్వరూపము
ప్రకృతి జగత్తుకు అతీతం అయినప్పటికీ ప్రకృతిపై అధికారం చూపాలి అనే కోరికతో భౌతిక జగత్తులో ప్రవేశించినప్పుడు వారి మనస్సు, బుద్ధి, దేహము మాయ చేత ఆవరించబడతాయి. ఆ ఆవరణ తొలగిపోయినప్పుడు ముక్తులవుతారు. ముక్తులైన తర్వాత మిథ్యాహంకారం నశించి యథార్థమైన అహంకారం ప్రాప్తమవుతుంది. అహం బ్రహ్మస్మి అంటే నేను ఈ శరీరం కాదు అనే అనుభూతికి అర్థం. జీవుడు తన స్వరూపాన్ని లేదా దేహాన్ని కోల్పోవడం కాదు, అంటే నేను శరీరం కాదు అంటే ఆ రూపాన్ని కోల్పోవడం అని అర్థం కాదు. బద్ధస్థితిలో భౌతిక పదార్థమే తానుగా భావించినప్పటికీ ముక్తావస్థలో అంటే ముక్త స్థితిలోకి వచ్చినప్పుడు తను ఒక పదార్థం కాదు, అంటే తను ఒక మ్యాటర్ కాదు, భగవంతుడిలో ఒక అంశ అయినటువంటి ఆత్మ అని గ్రహించగలుగుతారు. జీవులు మాయాభక్తులు కావటానికి కారణం వివరించలేరు కాబట్టి సాధారణంగా నిరాకారవాదులు మాయ దీని కారణం అని మాత్రమే చెప్తారు. కానీ జీవుడే దేవుడైతే అతడెందుకు మాయాగ్రస్తుడు అవుతాడో చెప్పలేరు. శంకరాచార్యులు తన మాయావాద వేదాంతంతో భగవంతుడిని ప్రచ్ఛన్నం చేయటానికి ప్రయత్నించారు. భౌతిక జగత్తు సృష్టించబడటానికి ముందు కేవలం భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అన్నట్లయితే జీవుడు ఏ విధంగా ఉత్పన్నమయ్యాడు, సూక్ష్మాతి సూక్ష్మ జీవుల్ని ఎలా సృష్టించారు అనే ప్రశ్నకు రామానుజాచార్యులు చక్కటి వివరణ ఇచ్చారు. సర్వము పరతత్వం నుండే జన్మిస్తూ ఉంది, పరతత్వం చేత పోషించబడుతూ ఉంది, వినాశనము తర్వాత తిరిగి పరతత్వంలోనే ప్రవేశిస్తుంది. దీన్ని వేదాలు కూడా ధృవీకరిస్తున్నాయి. పరతత్వానికి అచింత్య శక్తి ఉంది, ఈ శక్తి వలన జగత్తు వ్యక్తమైంది. పరతత్వం మూల పదార్థం అనుకుంటే జీవులు, జగత్తు, దాని పరిణామాలు. యతోవా ఇమాని భూతాన్ని జాయంతే, తైతరి ఉపనిషత్తులో ఇది తెలుపబడింది. అన్ని తత్వాలకు మూలమైన పరతత్వం నుంచి భౌతిక జగత్తు, అందులో జీవులు సృష్టించబడ్డారు. శంకరాచార్యులు వాదించినట్లు ఈ సృష్టి మిథ్య కాదు. వాస్తవానికి సృష్టిలో మిథ్య అనేది ఏది లేదు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం రజ్జు సర్ప భ్రాంతిని తీసుకుంటే కూడా తాడును చూసి పాముగా భావించినప్పుడు ఆ తాడు పాము కాకపోయినప్పటికీ పాము అనేది ఒకటి ఉందనే జ్ఞానం మనకుంది కదా. లేకపోతే తాడును చూసి పాము అనుకోవడం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి పామును గుర్చిన భావన అసత్యం కాదు, తాడును పాము అనుకోవడం మాత్రమే అసత్యం. దాని కారణం మన జ్ఞానమే. ఇప్పుడు ఎడారిలో ఎండమావిని చూసి నీళ్లుగా భావించినప్పుడు నీళ్లు అసత్య భావన కాదు, నీళ్లు సత్యమే, ఎడారిలో నీళ్లున్నాయి అని భావించటం మాత్రం మిథ్య. శంకరాచార్యులు ఓంకారాన్ని విశ్లేషించటంలో కూడా జనాన్ని తప్పుదారి పట్టించారు. శబ్దాల్లో నేను ప్రణవాన్ని అని కృష్ణుడు భగవద్గీతలో ప్రకటించాడు కదా. కృష్ణుడికి ఓంకారానికి భేదం లేకపోయినప్పటికీ నిరాకారవాదులు మాత్రము కృష్ణుడి కంటే ఓంకారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భగవంతుడి అవతారాలన్నీ ఆయనతో సమానమే. ఓంకారం సర్వవేదాల పరమరూపం. నిజానికి మొదట ఓంకారం చేర్చడం వల్లనే వేద మంత్రాలకు, స్తోత్రాలకు దివ్యమైన శక్తి కలుగుతుంది. ఈ విధంగా చైతన్య మహాప్రభువు వేదాంత సూత్రాల్లోని ప్రతి సూత్రానికి ముఖ్యమైన అర్థాన్ని వివరిస్తారు. అది విన్న తర్వాత ప్రకాశానంద సరస్వతి ప్రధాన శిష్యుల్లో ఒకతను లేచి నిలబడి చైతన్య మహాప్రభు సాక్షాత్తు భగవంతుడైన నారాయణుడు అని కీర్తిస్తాడు. ఆయన చేసిన వ్యాఖ్యానం విన్న తర్వాత ఆనందంతో తమను తాము మర్చిపోవటమే కాకుండా తమ మాయావాద సంప్రదాయానికి చెందిన వాళ్ళమని కూడా మర్చిపోయారు. బహిరంగంగా ప్రకటించారు. తర్వాత అతడు అన్నాడు, భగవత్ ప్రాప్తి కలిగే మార్గాన్ని మనం దాదాపు వదిలేశాము, నిరర్థకమైన చర్చల్లో నిమగ్నులై ఉన్నాము. శంకరాచార్యుడు భాష్యాలు వేదవాంగ్మయపు యథార్థమైన తాత్పర్యాన్ని దాచిపెడుతున్నాయి అని మేము ఇప్పుడు అంగీకరిస్తున్నాము. చైతన్య మహాప్రభు చెప్పింది పరమసత్యము. ఇలా అంటూ అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించడం ప్రారంభించాడు. ప్రకాశానంద సరస్వతి కూడా అంగీకరించారు. కాకపోతే శంకరాచార్యులు అద్వైతవాదాన్ని స్థాపించదలుచుకోవటం వలన వేదాంత సూత్రాలను అన్య మార్గాలలో వ్యాఖ్యానించడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే భగవంతుడిని అంగీకరిస్తే అద్వైతవాదం స్థాపించడం సాధ్యం కాదు. అందువలన లౌకిక పాండిత్యంతో వేదాంత సూత్రాల యథార్థమైన తాత్పర్యాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నించారు. ఆయన ఒక్కడే కాదు, అవసరాన్ని బట్టి తమ బుద్ధికి దోచినట్లు వ్యాఖ్యలు చేస్తూ గ్రంథకర్తలందరూ కూడా వేదాంత సూత్రాలను తప్పుగా వివరించారు.
మాయావాద సన్యాసులందరూ చైతన్య మహాప్రభు మార్గంలోకి మారిన తర్వాత కాశీనగరంలో ఉన్న అనేక మంది విద్వాంసులు జిజ్ఞాసువులు ఆయనను దర్శించుకుంటారు. ఆయన తమ సహచరులైన చంద్రశేఖరుడు తపన మిశ్ర, పరమానందపురి, సనాతన గోస్వామి వీటితో కలిసి ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు జనం దారికి రెండు వైపులా వరుసగా నిలబడి ఆయన్ని దర్శించుకునేవారు. ఒకరోజు హరిహరాయ నమ, కృష్ణ యాదవాయ నమ, గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన అని పాడుతూ నృత్యం చేస్తున్నప్పుడు వేల కొద్దీ జనం చుట్టూ చేరి గట్టిగా వంత పాడుతుంటారు. చాలా అంటే టమల్టస్ సౌండ్ అంటారు కదా, అలా వాళ్ళు చేస్తున్న హరే కృష్ణ మంత్రము ఉరుమురుమినట్లుగా సౌండ్ చేస్తూ ఉంటుంది, శబ్దం కలుగుతుంది. అది విని దగ్గరలో ఉన్న ప్రకాశానంద సరస్వతి తన శిష్యులతో పాటు వచ్చి వాళ్ళతో కలిసిపోతాడు, అంటే అక్కడికి వచ్చి చేరుతాడు. మహాప్రభు రూప సౌందర్యాన్ని తన సహచరులతో కలిసి నాట్యం చేయడాన్ని చూడగానే ప్రకాశానందుడు కూడా వాళ్ళతో కలిసి హరిహరి అని గానం చేస్తుంటాడు. అప్పటి వరకు తన్మయత్వంతో నృత్యం చేస్తున్న చైతన్య మహాప్రభు వాళ్ళు చూడగానే తన పారవశ్యాన్ని కంట్రోల్ చేసుకుని నాట్యం చేయడం ఆపేస్తాడు. అలా కీర్తన నృత్యము ఆగిపోగానే ప్రకాశానంద సరస్వతి ఆయన పాదాలు పేబడతాడు. అతన్ని వారించడానికి ప్రయత్నిస్తూ చైతన్య మహాప్రభు, మీరు జగద్గురువులు, మీ శిష్యులకు శిష్యుడిగా ఉండడానికి కూడా నాకు యోగ్యత లేదు, నా వంటి అల్పుడిని మీరు గౌరవించకూడదు, నిరాకార బ్రహ్మం వంటి మిమ్మల్ని నా పాదాలను దాపనిస్తే నేను మహాపరాధిని అవుతాను, లోకులకు బోధించడానికైనా మీరు ఇలా చేయకూడదు అని అంటారు. అప్పుడు ప్రకాశానందుడు, గతంలో ఎన్నోసార్లు మిమ్మల్ని నిందించాను, ఆ పాప పరిహారార్థం ఇప్పుడు నేను మీ చరణాలకు నమస్కరిస్తున్నాను అని సమాధానమిస్తారు. భాగవతంలో ఉన్న సంఘటనకు సంబంధించి ఒక శ్లోకాన్ని కూడా ఉదాహరణగా చెప్తాడు. ఇది భాగవతం 10th కాంటోలో కనిపిస్తుంది. విద్యాధరుడు అనే గంధర్వుడు సర్పరూపంలో నందమహారాజును పీడించడానికి ప్రయత్నించిన సందర్భంలో వస్తుంది. ఆ సర్పానికి శ్రీకృష్ణుడి చరణకమల స్పర్శ కలగగానే తన పాపకర్మ ఫలమంతా నశించి పూర్వరూపాన్ని పొందాడు. అంటే ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాడంటే, అటువంటి సర్పం లాంటి నేను ఇప్పుడు మీ పాదాలు స్పర్శించటం వలన నాకు కూడా అటువంటి ఫలం లభించింది అనేలాగా చెప్తాడు. అంటే తనను కృష్ణ భగవానుడితో సమానుడని అతడు అనడం వినగానే చైతన్య మహాప్రభువు వెంటనే అభ్యంతరం చెప్తూ, ఎప్పుడూ భగవంతుడిని ఏ జీవుడితోనూ పోల్చకూడదు, ఎంత గొప్ప వ్యక్తి అయినా శ్రీకృష్ణ భగవానుడితో పోల్చడం మహాపరాధమని హెచ్చరిస్తారు. కానీ ప్రకాశానంద సరస్వతి, మీరే సాక్షాత్తు కృష్ణ భగవానుడు అని నేను గ్రహించాను, భగవతి రూపం ధరించినప్పటికీ విద్యలోనూ అనుభూతిలోనూ మీకంటే అతిథులు ఎవరూ లేరు, కనుక మీరు మాకు పూజ్యులు, మిమ్మల్ని నిందించి మేము మహాప్రాధం చేశాము, మమ్మల్ని క్షమించండి, నేను భగవంతుడి భక్తుడి స్థాయికి చేరాలి అని కోరుకుంటున్నాను, అందువల్ల మీ పాదాలు విందాలను ఆశ్రయిస్తున్నాను, మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు. తర్వాత ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభు చోటు కూర్చుంటారు. వేదాంత సూత్రాలపైన శంకరాచార్యులు వారు చేసిన వ్యాఖ్యానం అంతా ఊహాకల్పితమే, కానీ వాటిని మీరు యథార్థంగా వ్యాఖ్యానించారు, ఇది భగవంతుడికి తప్ప ఇతరులవరికి సాధ్యం కాదు, మీలో కృష్ణ భగవానుడి సర్వశక్తులు ఉన్నాయి, దయచేసి మరింతగా ఈ సూత్రాలు వివరించండి అని వేడుకుంటారు. అయ్యా, నేను సామాన్య జీవుణ్ణి, వేదాంత సూత్రాల అర్థం నేను గ్రహించలేదు, కానీ నారాయణుడి అవతారమైన వ్యాస మహర్షికి వాటి యథార్థమైన అర్థం తెలుస్తుంది. ఒక గ్రంథానికి సరైన వ్యాఖ్యానము ఆ గ్రంథకర్తే చేయగలుగుతాడు. వ్యాసదేవుడే వేదాలు ఉపనిషత్తులు రచించిన వాడు కావటం వలన శ్రీమద్ భాగవతం రూపంలో వేదాంత సూత్రాలను వ్యాఖ్యానించాడు. అందువలన వేదాంత సూత్రాలను శ్రీమద్ భాగవతం ద్వారానే అర్థం చేసుకోవాలి. ప్రణవం అంటే ఓంకారం, అది సర్వవేదాలకు సంబంధించిన దివ్యసారం. చతుశ్లోకి భాగవతంలోని 4 శ్లోకాలు స్వయంగా కృష్ణుడే బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ నారదుడికి, నారదుమని వ్యాసదేవుడికి బోధించడం జరిగింది. ఈ విధంగా గురుశిష్య పరంపర వ్యాప్తిలోకి వచ్చింది. నారదుడు ఉపదేశాన్ని అనుసరించి వేదాంత సూత్రాలను వ్యాఖ్యానించే లక్ష్యంతో వ్యాసముని శ్రీమద్ భాగవతాన్ని రచించారు. మొదట ఉపనిషత్తుల్లోనూ తర్వాత వేదాంత సూత్రాల్లోనూ తెలియజేసిందంతా శ్రీమద్ భాగవతంలో చాలా రమ్యంగా వ్రాయబడింది. అందువలన వేదాంత సూత్రాలను అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు భాగవతాన్ని శ్రద్ధతో అధ్యయనం చేయాలి తప్ప ఎవరి దోచినట్లు వాళ్ళు వ్యాఖ్యానం చేయకూడదు. భాగవతం
సెకండ్ క్యాంటు 9th చాప్టర్లో 33 నుంచి 36 వరకు ఉన్న 4 శ్లోకాలని చతుశ్లోకి భాగవతం అంటారు. వీటి సారమే సమగ్రమైన శ్రీమద్ భాగవతం. వాటిలో మొదటి శ్లోకం అహమేవ సమేవాగ్రే నాన్యదత్ సదసత్పరం పశ్చాదహం ఏ తచ్చయో అవశిష్యేత్ స్వస్పృహం. ఈ శ్లోకంలో భగవంతుడు సకలైశ్వర్య సంపన్నుడు అని నిశ్చయంగా చెప్పడానికి నేను అంటే అహం అనే పదాన్ని 3 ఉపయోగించడం జరిగింది. నేనే సమస్త జీవుల సంబంధాల పరమకేంద్రాన్ని, నా జ్ఞానమే పరమజ్ఞానము, జీవుడు నన్ను పొందగలిగే పద్ధతిని అభిధేయ అంటారు. దాని ద్వారా జీవితంలో సర్వోత్కృష్ట సిద్ధి అయిన భగవత్ ప్రేమను పొందొచ్చు. ఆ ప్రేమను పొందినప్పుడు జీవితం పరిపూర్ణమవుతుంది. భగవంతుడి ఈ స్వరూపాన్ని, ఆయన స్థితిని, అప్రాకృత గుణాలను, లీలా విలాసాలను, షడైశ్వర్యాలను ఎవ్వరూ గ్రహించలేరు. మానసికమైన ఊహల వల్ల కానీ, బుద్ధికి సంబంధించిన విద్య వల్ల కానీ వీటిని గ్రహించడం అసాధ్యం. కేవలం భగవంతుడి కృపచేత మాత్రమే వాటిని గ్రహించగలుగుతారు. వైకుంఠ జగత్తులో జీవుడి స్వరూపాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు పూర్ణ జ్ఞానాన్ని గ్రహిస్తారు. అంటే కేవలం మాయా బద్ధ జీవుల గురించి తెలుసుకున్నంత మాత్రాన భగవంతుడిని గ్రహించలేరు. భగవంతుడితో సంబంధితుడైన జీవుడి స్థితి తెలిసినప్పుడే జ్ఞానం పరిపూర్ణమవుతుంది. భగవంతుడిని పొందటానికి భక్తి ఏకైక సాధనం. భక్తి మార్గంతో ఎవరైనా ఏ దేశంలో అయినా ఏ పరిస్థితిలో అయినా అనుసరించవచ్చు. ధర్మార్థ కామ మోక్షాల కంటే భక్తి ఉన్నతమైంది. కృష్ణ భక్తిని లేదా ప్రేమను పొందే విధానాన్ని భాగవతం బోధిస్తుంది. ఆ జ్ఞానాన్ని ప్రామాణికుడైన గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. సిద్ధాంతాలను గురించిన జ్ఞానం వేరు, అనుభవం వలన కలిగే విజ్ఞానం వేరు. గురువు నుంచి లభించిన బోధ అనుభవానికి వచ్చినప్పుడు సంపూర్ణమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. సులభంగా చెప్పాలి అంటే శాస్త్రాల నుంచి తెలుసుకునే విషయాన్ని జ్ఞానము అంటారు. ఈ జ్ఞానం గురువు ద్వారా ప్రత్యక్ష అనుభవం అయినప్పుడు విజ్ఞానం అంటారు. భగవంతుడి దివ్యత్వాన్ని గ్రహించే విధానాన్ని చాలాసార్లు ఉదాహరణలతో సహజిప్పారు. సూర్యుడి ప్రకాశం స్వయం ప్రకాశమే అయినప్పటికీ అది సూర్యుడి కంటే భిన్నంగా ఉంది. సూర్యుడు, సూర్యుడి ప్రకాశము వేరువేరుగా లేవు. సూర్యుడు లేకుంటే సూర్యప్రకాశం ఉండదు, సూర్యప్రకాశం లేకుంటే సూర్యుడు అనే మాటకర్థం ఉండదు. జీవుడు మాయా ప్రభావం నుంచి ముక్తుడైతే తప్ప భగవంతుణ్ణి అతని వివిధ శక్తులతో గ్రహించలేరు. మాయామోహితులు భగవంతుడి దివ్యస్వరూపాన్ని గుర్తించరు. దాన్ని గ్రహిస్తేనే తప్ప భగవంతుడి పట్ల ప్రేమ అంకురించే ప్రసక్తి ఉండదు. ఆ భగవత్ ప్రేమ ప్రాప్తిస్తే తప్ప జీవితాన్ని పరిపూర్ణత సిద్ధించదు. కృష్ణ భగవానుడికి సేవ చేయటం తమ కర్తవ్యమని, సమస్తాన్ని ఆ సేవకు వినియోగించవచ్చని భక్తులకు తెలుసు. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. ఏ వ్యక్తి హృదయం శ్రీహరి చరణారవిందాలకు ప్రేమపాసంతో బంధించబడి ఉంటుందో అతడిని కృష్ణుడు ఇప్పటికీ వదిలిపెట్టాడు. అతడు చేసే స్మరణ అసమగ్రమైనప్పటికీ అతన్ని భక్తులలో ప్రధానుడిగా భావించవలసి ఉంటుంది. కృష్ణ భగవానుడి అలౌకికమైన లీలలు వర్ణించబడ్డాయి కనుక భాగవతాన్ని చైతన్య మహాప్రభు అమల పురాణంగా వర్ణించారు. శ్రీకృష్ణుడి పాదారవిందాలకు శరణాగతులైతే తప్ప ఎంతటి మేధావి అయినా భ్రాంతికి గురికాక తప్పదు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. వాసుదేవుడే సర్వకారణ కారణము అని గ్రహించి ఆయనకు శరణాగతులైనప్పుడు జ్ఞానులు మహాత్ములవుతారు. కానీ అటువంటి మహాత్ములు సుదర్లభులు. సుదర్లభులు అంటే దొరకడం చాలా కష్టం అని అర్థం. దివ్యమైన ఈ సందేశాన్ని గ్రహించే మార్గం ఏమిటంటే వినమ్రమైన శ్రవణం. అయితే మార్గం సులభమే కానీ ఆచరణ చాలా కష్టం. సాంఘిక విషయాలు, రాజకీయ విషయాలు లాంటి గ్రామ్య కథలు వినడానికి చాలామందికి కావలసినంత సమయం ఉంటుంది. కానీ భాగవతము మొదలైన భక్తి సంబంధితమైన విషయాలు వినటానికి ఆసక్తి మాత్రం ఉండదు. సమయం లేదు అని దాటేస్తారు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనకు శ్రద్ధతో కూడిన శ్రవణమే ప్రధానమైన యోగ్యత. ఆ యోగ్యత ఉంటే చాలు, క్రమంగా పరమహంసల స్థాయి చేరుకోవచ్చు. పరిషి మహారాజు కానీ, నైమిషారణ్యంలో ఉన్న ఋషులు కానీ శ్రీమద్ భాగవతం వినడానికి ఎంతో కుతూహలంగా ఉంది అన్నారు. కృష్ణ కథలు ఎంత విన్నా వాళ్ళకి తృప్తి కలిగింది. ఇలా చెప్తూ చైతన్య మహాప్రభువు మీకు వేదాంత సూత్రాలకు అర్థం చేసుకోవాలి అని మీకుంటే, అంటే అలా ఉత్కంఠత ఉంది అని చెప్తున్నారు.
అంటే భాగవతం అర్థమైతే తప్ప వేదాంత సూత్రాలు అర్థం కావు. దాంతోపాటు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని నిత్యం జపము కీర్తన చేయాలి. అలా చేయటం వలన సులభంగా ముక్తి లభిస్తుంది. ముక్తి లభించడం అంటే భౌతికమైన బంధనాలు ఆకర్షణల నుంచి బయటపడడం, దాని తర్వాతనే జీవితానికి అంతిమ లక్ష్యమైన కృష్ణ ప్రేమను పొందే యోగ్యత లభిస్తుంది అని చెప్పారు. భౌతికమైన ఆసక్తులన్నీ వదిలేసి సమస్థితిని సాధించినప్పుడే అసలైన ఆసక్తి ప్రారంభమవుతుంది. సమస్థితి అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నాకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరా. భగవద్గీత చెప్పారు కృష్ణ. దివ్యమైన ఈ స్థితికి చేరిన వాళ్ళు వెంటనే పరబ్రహ్మానుభూతిని పొందుతారు. అటువంటి వ్యక్తి ఎప్పుడూ దేనికోసమో శోకించడు, దేనిని కాంక్షించడు. అతడు సకల జీవుల పట్ల సమచిత్తుడై ఉంటాడు. నా పట్ల పరమభక్తిని పొందుతాడు. సుఖమహర్షి తాను జీవన్ముక్తుడైనప్పటికీ మాయాపాసానికి అతీతుడైనప్పటికీ శ్రీకృష్ణుడి అప్రాకృత లీలల చేత ఆకర్షించబడుతున్నట్లుగా అంగీకరించాడు. అందువలన అతడు తండ్రి అయిన వ్యాసదేవుడి దగ్గర శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేశాడు. సనక సనందనాది నాలుగురు కుమారులు జీవన్ముక్తులైనప్పటికీ భగవంతుడి చరణకమలాలకు అర్పించబడిన తులసి దళాల సౌరభాన్ని ఆగ్రహించినప్పుడు వాళ్ళ మనసు కృష్ణ భక్తి వైపుకు మళ్తుంది. భగవంతుడిలో అంతటి ఆకర్షణ ఉంది, అందువలన ఆయనను సర్వాకర్షకుడు అంటారు. భౌతికమైన ఆకర్షణలేవి లేకపోయినప్పటికీ ఏ కారణమూ లేకుండానే కృష్ణ భక్తి పట్ల అనురక్తులు అవుతారు. ఆ విధంగా చైతన్య మహాప్రభువు ప్రకాశానంద సరస్వతికి శ్రీమద్ భాగవతాన్ని కనెక్ట్ చేస్తూ వేదాంత సూత్రాలతో పాటు అనేకమైన విషయాలను బోధించారు. వాళ్ళ విన్నపాన్ని మన్నించి సనాతన గోస్వామికి వివరించినట్లే ఆత్మారామ శ్లోకానికి వివిధమైన అర్థాలను కూడా ఆయన మళ్ళీ విశదీకరించారు. అవన్నీ విని మాయవాద సన్యాసులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే అనే విశ్వాసము వాళ్లకు పూర్తిగా కలిగింది. హరే కృష్ణ.